హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా జూమ్లో అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కొంతమంది స్టార్ క్యాంపెయినర్లని ఆ పార్టీ ప్రచారానికి సంబంధించి కొంతమందిని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. గత కొంతకాలంగా చూస్తున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సిద్ధం సభలకు వెళ్ళినా సరే స్టార్ క్యాంపెయినర్లు సామాన్యులే, మన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అనేటువంటిది ఆయన ఒక నినాదం చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరే ప్రచారం చేయాలని చెప్తూ ఉంటే, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు జనసేనకు సంబంధించి గతంలో వైఎస్ఆర్సిపి నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి పృథ్వీరాజ్ గారు, అలాగే జబర్దస్తు స్కిట్లు చేస్తున్నటువంటి హైపర్ ఆది గారు, జబర్దస్త్లోనే మరొక ఆర్టిస్టు శీను, అంబట్ రాయుడు, జానీ మాస్టర్, వీళ్ళంతా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్తున్నారు. జానీ మాస్టర్ రీసెంట్ గా ఆయన చేసినటువంటి అడవడి కావచ్చు, ఆయన చేసినటువంటి కామెంట్లు కావచ్చు చూసాము. అంటే అసలు వీళ్ళు రాష్ట్రం తరఫున ప్రచారానికి వస్తున్నట్ట, లేదంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడానికి ప్రచారానికి వస్తున్నట్ట? అసలు వీళ్ళు ప్రచారం చేస్తే జనాలు వీళ్ళని నమ్మి ఓట్లేసే పరిస్థితి ఉందా? అసలు ఈ స్టార్ క్యాంపెయినర్లకు సంబంధించి ఎలా చూడాలి, ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? అమర్ గారు, పవన్ కళ్యాణ్ అనే అతను దాదాపుగా 16 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. 2008 సంవత్సరంలో ప్రజారాజ్యం అనేటటువంటి ఒక పార్టీలో యువరాజ్యం అనేటటువంటి యూత్ వింగ్ కి అధ్యక్షుడిగా, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు తిరిగి కళ్ళు తాగి రోడ్ల మీద వెళ్తా, కళ్ళు తాగి కోతి ఎలా ప్రవర్తిస్తారో అలానే ప్రవర్తించి కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచలు ఓడదీసి కొడతానన్న దగ్గర నుంచి బిగిన్ అయినటువంటి రాజకీయ ప్రస్థానం. ఈ రోజు కూడా కనీసం ఒక ఎమ్మెల్యే కాలేదు అని అంటే, పవన్ కళ్యాణ్ చూసే ఓటు వేయలేదు అని అంటే, ఇంకా జబర్దస్త్ లో స్కిట్లు చేసుకునేటటువంటి ఆధీనో, లేదంటే డాన్స్ మాస్టర్ గా ఉన్నాలనో, సీరియల్ నటుడునో, లేదంటే మీరు అన్నట్టు వెనక నుంచి వాటేసుకుంటే మస్తుగా ఉంటుంది అన్నటువంటి పృథ్వీనో, ఇలా చూసి ఓట్లేస్తారా? బేసిక్ గా పవన్ కళ్యాణ్ చూసే ఓట్లే ఇట్లా. వాళ్ళ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా వీళ్ళు వస్తే వీళ్ళని చూసి ఓట్లు ఎట్లేస్తారు? రెండోది వచ్చేటప్పటికి వాళ్ళు పిఠాపురంకి స్టార్ క్యాంపెయినర్లుగా వెళ్తున్నారు, అంటే డోర్ టు డోర్ ప్రచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రోజు తిరిగితే 2 రోజులు ఇంట్లో పడుకోవాల్సినటువంటి పరిస్థితి కదా, అతను జనంలో తిరగలేనటువంటి పరిస్థితి. సో ఒక రోజు తిరిగితే 2 రోజులు అబ్బో వచ్చింది అంటాడు, అంటే అబ్బో అంటే జ్వరం. సో ఏం చేస్తాడు? అందుకని వీళ్ళు స్టార్ క్యాంపెయినర్గా వీళ్ళు తలా ఊరు పంచుకొని తిరిగి ఇదిగోండి పవన్ కళ్యాణ్కి ఓటేయండి, ఆయన 30 పెళ్లిళ్ళు అయినా చేసుకుంటాడు, సో 3 పెళ్లిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని వీళ్ళు ప్రచారం చేస్తారు, వెనక నుంచి వాటేసుకోమన్న పృథ్వీ ఇట్లా అంటారు అందరూ. రెండో అంశం వచ్చేటప్పటికి అంబట్ రాయుడు గారు, పాపం ఆయన మంచి క్రికెటర్గా ఉండి, సరే ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడనే దాని మీద ఆయనకు ముందు అసలు ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారనేది తెలియదు ఆయనకి. పవన్ కళ్యాణ్ సీఎం గా చేయడానికి సిద్ధమా అని అడుగుతున్నాడు. అంటే ఆయన పవన్ కళ్యాణ్ 21 సీట్లు పోటీ చేస్తున్నాడు సంగతి మర్చిపోయినట్టున్నాడు. ఆయన 140లో పోటీ చేసి చంద్రబాబు ఆయన 20లో చేస్తున్నాడనే, ఇంకా ఇది పాత రోజుల్లో ఉన్నాడు, తెలియదు అంటే అప్గ్రేడ్ అయినట్లేడు. సో ఆయన అప్గ్రేడ్ అయ్యి ముందు అసలు ఏంది ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాడని తెలుసుకొని ప్రచారం చేయమని అడుగుతా ఉన్నారు. రెండోది వచ్చేటప్పటికి మా పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్లు ఎవరు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు మాకు ఈరోజు స్టార్ క్యాంపెయినర్. ఆ స్టార్ క్యాంపెయినర్ లో మీరు చూస్తే అమ్మఒడి పథకం తీసుకుంటున్నటువంటి 44,50,000 మంది తల్లులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు, అలానే జగనన్న వసతి దీవెన తీసుకుంటున్నటువంటి 25,17,248 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు, జగనన్న విద్యా దీవెన అందుకున్నటువంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ అందుకున్నటువంటి 29,65,930 మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు స్టార్ క్యాంపెయినర్లు, రైతు భరోసా అందుకున్నటువంటి 53,58,000 మంది రైతులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ తీసుకున్నటువంటి 84,62,217 మంది స్టార్ క్యాంపెయినర్లు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక తీసుకున్నటువంటి 66 లక్షల ఎవరైతే అవ్వతాతలు వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ మాకు ఈరోజు స్టార్ క్యాంపెయినర్లు, అదేవిధంగా 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళు మాకు ఈరోజు స్టార్ క్యాంపెయినర్లు. సో మా స్టార్ క్యాంపెయినర్లు వాళ్ళైతే వాళ్ళ స్టార్ క్యాంపెయినర్లు ఎవరో మీరు చూశారు కదా, వాళ్ళ స్టార్ క్యాంపెయినర్లు ఎట్లాంటి వాళ్ళు మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ అర్థమైపోతుంది కదా, ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఎవరు, ప్రజలకు మంచి జరిగితేనే ఓటు వేయమంటున్నది వాళ్ళు ఎవరు అనేది ఏదో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత క్లియర్ గా అర్థమైన తర్వాత వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ వాళ్ళు ఎవరు వస్తే ఏంటి, వాళ్ళని చూసి ఓట్లేస్తారా? మా లబ్ధిదారులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి
ప్రతి ఒక్కళ్ళు మాకు ఈరోజు స్టార్ క్యాంపెయినర్లు, మాకు సినిమా హీరోలు, లేదంటే ఇంకో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా ఛానల్లో మాకు స్టార్ క్యాంపెయినర్లు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మంచి జరిగినటువంటి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో 87% కుటుంబాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లు. సో మేము అదే విధంగా ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం, సింగిల్ గా వెళ్తున్నాం. వాళ్ళందరూ మింగిల్ అయి వస్తున్నారు, వాళ్ళందరూ మోసాలు చేయడానికి రకరకాలుగా కుట్రలు పని వస్తున్నారు, అయినా కూడా మేము సింగిల్ గానే వచ్చి మరోసారి ఘన విజయం సాధించబోతా ఉన్నాం. ఈ పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క 21 నియోజకవర్గాల్లో వీళ్ళ అభ్యర్థులు నిలబడిన దగ్గర మాత్రం వీళ్ళకి గ్లాస్ సింబల్ ఉంది, మిగతా నియోజకవర్గాలు అన్నింటిలో కూడా అది ఫ్రీ సింబల్ అయిపోయింది. ఈ ఫ్రీ సింబల్ అయినటువంటి గ్లాస్ గుర్తుని వేరొక పార్టీ జాతీయ జనసేన పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి బాలా అనేటువంటి వ్యక్తి ఆయన కోర్టులో ఒక పిల్లేయటం కూడా జరిగింది. మేము 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం కాబట్టి ఆ గ్లాస్ గుర్తు మాకే కేటాయించాలి అనేటువంటిది ఆ బిల్ యొక్క సారాంశం. ఇది వాళ్ళకి కేటాయిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు? గ్లాసు గుర్తు పోయినట్టేనా సార్? ఇక్కడ ఏంటంటే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు పోటీ చేసేటటువంటి మొత్తం ఎన్నికలు, అంటే ఇప్పుడు పూర్తి స్థాయి ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటారు, ఇట్లే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని ఆ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పార్టీ మొత్తం సీట్లలో పోటీ చేసినప్పుడు, లేదంటే వాళ్ళు కొన్ని సీట్లలో పోటీ చేసినా వాళ్ళకి 6% ఓటింగ్ రెండు అసెంబ్లీ సీట్లు, అంటే 6% ఓటింగ్ రావాలి, 2% అసెంబ్లీ సీట్లు కూడా రావాలి, సారీ 2 అసెంబ్లీ సీట్లు కూడా గెలవాలి. అప్పుడు అది వాళ్ళకి ఆ గుర్తు అనేది స్టాండర్డ్ గా ఉంటుంది, రిజిస్టర్ పార్టీ అయి ఉంటుంది, రిజిస్టర్ పార్టీ అంటే రికగ్నైజ్డ్ అయి ఉంటుంది అనమాట, అంటే గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ అవుతుంది. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011 సంవత్సరంలో పెట్టినప్పుడు మేము బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు 18 అసెంబ్లీ స్థానాలకి అక్కడ ఆ రోజు బై ఎలక్షన్ జరిగింది. 18లో మేము 16 సీట్లు ఆ రోజు మేము గెలవటం జరిగింది. అయినా కూడా మాకు ఆ రోజు అది ఫ్రీ సింబల్లోనే ఉంది ఫ్యాన్. 2014 జనరల్ ఎన్నికల్లో దాకా అది మాకు జనరల్ ఎన్నికల్లో మేము గెలిచి దాకా అప్పుడు మా పార్టీకి అది ఫ్రీ సింబల్, తర్వాత అది మాకు పూర్తి స్థాయి సింబల్ అయింది 2014 ఎన్నికల తర్వాత. సో 2014 ఎన్నికల తర్వాత మాకు ఆ గుర్తు అనేది స్టాండర్డ్ అయిపోయింది. అలానే ఇప్పుడు జనసేన పోయినసారి పోటీ చేసింది, వాళ్ళకి 6% 2 అసెంబ్లీ సీట్లు రాలేదు, సో గెలిచింది ఓన్లీ 1 అసెంబ్లీ సీటే. సో అది ఫ్రీ సింబల్ గా ఉంది. అది అప్పుడు మీరైనా అడగచ్చు, నేనైనా అడగచ్చు, ఎవరైనా అడగచ్చు. రెండవది జనరల్ గా ఒక రాజకీయ పార్టీ ఆ ఫ్రీ సింబల్ లో అడుగుతున్నప్పుడు 175 సీట్లు పోటీ చేసేటటువంటి వాళ్ళకి ఆ సింబల్ ఇవ్వటం అనేది కరెక్ట్. నేను 10 సీట్లు పోటీ చేస్తా, ఈ ఫ్రీ సింబల్ నాకు ఇవ్వండి, మిగిలిన దాంట్లో అది ఎవరికి ఇవ్వకూడదు అని అంటానికి లేదు. సో అది అనేటటువంటి అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకోరు. సో ఇప్పుడు జనసేన పోటీ చేసేటటువంటి స్థానాల వరకు ఆ సింబల్ కూడా అసలు ఇవ్వటానికి రైట్ లేదంటున్నారండి. ఎందుకంటే ఎవరైతే 175 పోటీ చేస్తారో లేదా మెజారిటీ సీట్లు పోటీ చేస్తారో వాళ్ళకి అది ఆ సింబల్ని కేటాయించడం కరెక్ట్ అనేది ఎన్నికల కమిషన్ కూడా మేము కూడా అడుగుతుంది. రెండోది ఎందుకు సింబల్ ఇప్పుడు గ్లాస్ వాళ్ళకి, ఎటు సీట్ తెలుగుదేశం వాళ్ళే కదా అభ్యర్థులందరూ పోటీ చేస్తుంది, సింబల్ కూడా ఆ సింబల్ మీద పోటీ చేస్తే అయిపోయింది కదా, దీనికి ఎందుకు ఈ సంబడానికి? ఊరక గ్లాసు పగిలే కొందికి పదునెక్కింది, గ్లాసు పగిలినాక అతుక్కోదురా బాబు నాయన, పదునెక్కడు. గ్లాస్ అనేది గ్లాసు లాగా ఉంటే ఆ గ్లాసులో ఏమన్నా మనం మజ్జిగో లేదంటే టీనో కాఫీనో లేదంటే జ్యూసో పోసుకుంటే ఆ గ్లాస్ అనేది ఉపయోగపడుతుంది. పగిలిపోయిన గ్లాస్ ఎవరికైనా ఉపయోగపడుతుందా? ఆ పగిలిపోయిన గ్లాసు దుర్మార్గులకు ఉపయోగపడుతుంది, అంటే దాంతో ఏమన్నా చేయాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, మంచి చేయాలనుకున్న వాళ్ళకి పగిలిపోయిన గ్లాస్ ఉపయోగపడదు కదా. సో పవన్ కళ్యాణ్ పగిలే కొందికి అదేది రాసినాడు కన్నా బుద్ధి జ్ఞానం ఉండదు, డైలాగ్ రాసిన కన్నా అర్థం పర్థం అని ఉండాలి కదా. ఆల్రెడీ నీ మొక్కలు ఓ మొక్క ఏమో ఒకళ్ళకి, ఇంకో మొక్క ఇంకొకరికి, ఇంకో మొక్క ఇంకొకరికి అమ్ముకున్నావు కదా ఆల్రెడీ. వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ డబ్బులన్నీ వాళ్ళ అందరికి మళ్ళీ నువ్వు డబ్బులు ఇచ్చి దాన్ని అతికిటానికి కుదరదు కదా. సో అయితే ఎందుకు నీకెందుకు సింబలు? చూడు, నువ్వేమో పోటీ చేస్తున్నావా? ముష్టేసినట్టుగా 21 సీట్లో పోటీ చేస్తున్నావు, దాంట్లో 11 మంది మళ్ళీ పక్క పార్టీలోంచి వచ్చినటువంటి వాళ్ళు. ఏదైనా ఆ సింబల్ మీద తెలుగుదేశం సింబల్ మీద పోటీ చేయొచ్చు కదా. అంటే పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు సూచించింది కూడా ఇదే ఉంటది, ఎటు నీ ఫ్రీ సింబల్ లో ఉంది కదా, తర్వాత ఎటు మీ పార్టీ అన్నట్టుగా కాకపోతే సింబల్ తెలుగుదేశం మీద పోటీ చేయండి అని చెబుతాడు రేపు పొద్దున. అట్లా అలాంటి కూడా అవకాశం ఉంది. అయినా ఈయనకి ఏముంది? చంద్రబాబు నాయుడు కూర్చో అంటే కూర్చో, ఒంగో అంటే ఒంగో, ఇవాళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఇవాళ నోరు మూసుకుని కూర్చో అంటే నోరు మూసుకుంటాడు, ఇవాళ నోరు తెరిచి సరువు అంటే అరుస్తాడు. అంతకుమించి ఏముంది ఈ పవన్ కళ్యాణ్కి? కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. రాజకీయ పార్టీ పెట్టాడు, ఇంకేదన్నా నడుపుతున్నాడు నాకు తెలియట్లేదు,
క్లియర్ గా చూసే వాళ్ళకైతే రాజకీయ పార్టీకి ఎప్పుడైనా కనపడిందా? సో అట్టడానికి సింబల్ ఉంటే అంత పోతే అంత, అది ఎట్ట ఇస్తారు సింబల్? 20 సీట్లు పోటీ చేసేవాడికి ఇస్తారా సింబల్? 175 సీట్లు పోటీ చేసే వాళ్ళకి వాళ్ళ సింబల్? జనరల్ గా మాట్లాడుకుందాం మనం. సో ఇప్పుడు వీళ్ళకి రిజిస్టర్ పార్టీ రికగ్నైజ్డ్ కాలా, ఇంకా గుర్తింపు రాలా? రానప్పుడు అది ఫ్రీ సింబలే. సో అది ఫ్రీ సింబల్ గానే ఉంటది. అది జనసేన పోటీ చేసే చోట్ల వాళ్ళకి ఇచ్చినా, మిగిలిన చోట్ల ఎవరైనా కూడా ఆ గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థులకు వస్తుంది. దట్స్ కామన్. అది అంతకుముందు అనేక ఎన్నికల్లో జరిగినాయి అట్లా. ఎందుకంటే మీకు తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు కదా, బీజేపీ చేసింది. అప్పుడు క్లాస్ సింబల్ వేరే వాళ్ళకి ఇచ్చారు కదా. సో ఇది కామన్ గా జరిగేటటువంటి అంశం. దాన్ని ఏదో పెద్ద బోతాదండ్రులు చూపించి మళ్ళీ కుట్ర బందుతున్నారు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాక్కుండా ఉండమని చెప్పండి పవన్ కళ్యాణ్. అయితే కూటమికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కావచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కొన్ని స్లోగన్స్ అయితే కొన్ని సర్కిల్స్ లో, వాట్సాప్ సర్కిల్స్ లో కావచ్చు, గ్రూప్ లో కావచ్చు కొన్ని రన్ చేస్తున్నారు. జీవితం నాశనం కావడానికి మద్యం, ప్రేమ, జోదం మాత్రం ఆడాల్సిన అవసరం లేదు. 2024లో వైసీపీకి ఓటేసినా చాలు, జీవితం నాశనం అయిపోయినట్టే అని చెప్తున్నారు. అట్లాంటి చూస్తుంటే జాలి కలిగింది సార్ ఒక్కోసారి. మరి ఇట్లా ఉన్నారండి అని వీళ్ళని చూస్తే జాలి కలుగుతుంది, కోపం కూడా రావట్లా. అంటే 2019 ఎన్నికల్లో మాకు ఓటేస్తే రాష్ట్రం నాశనం అయిందా? 15004 గ్రామ వార్డు సచివాలయ నిర్మాణాలు జరిగితే రాష్ట్ర నాశనం అయిపోయిందా? 10778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగితే రాష్ట్ర నాశనం అయిపోయిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన తర్వాత ప్రతి ఇంటికి ఈరోజు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి, హెల్త్ క్లినిక్లు తీసుకొని వచ్చి గ్రామంలో, అదేవిధంగా ఇంటింటికి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? జిఎస్డిపి వృద్ధి రేటుతో 11.48% దేశంలో నెంబర్ వన్ ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్, 26 జిల్లాలు చేసుకుంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కుప్పానికి కనీసం రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేకపోతే, కుప్పానికి కనీసం మున్సిపాలిటీ చేసుకోలేకపోతే, కుప్పంలో తాగునీరు సాగునీరు తీసుకురాలేకపోతే, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే రాష్ట్రం నాశనం అయిందని అంటారా? ఈరోజు 266,000 మంది వాలంటీర్ల సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఒక పారదర్శకమైనటువంటి పాలన అందుతా, 1 రూపాయి అవినీతి లేకుండా 270,000 కోట్ల రూపాయలు నేరుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేదలందరికీ అందితే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? నాండీబీటీ ద్వారా ఇంకో 180,000 కోట్లు నాండీబీటీ ద్వారా వాళ్ళకి లబ్ధి చేయగలిగితే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొని వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? 20,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతుంటే ఈ కళ్ళుండి చూడాలనేటువంటి కబోదులు రాష్ట్రం సర్వనాశనం అయిందని చెప్పి కారు కూతలకు వస్తున్నారా? ఏందా సర్వనాశనం అయింది? మీ పార్టీలు సర్వనాశనం అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి నొక్కినటువంటి బటన్ల దెబ్బకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి ఆ బటన్ శాశ్వత సమాధి అయిపోయింది. కాబట్టి ఆ బటన్ నొక్కితే రాజకీయ పార్టీల పేకలు నొక్కినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ప్రజలకు మంచి జరుగుతుంటే ఈ రాజకీయ పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయి కాబట్టి రాష్ట్రం సర్వనాశనం అయిందంటారా? పొద్దున పూట ఎవరితో ఉంటాడో, రాత్రిపూట ఇంకెవరితో కాపురం చేస్తాడో రాజకీయంగా, వ్యక్తిగతంగా అయితే చాలా ఉన్నాయి, అటు గురించి నేను చెప్పట్లా. ఇలాంటి పవన్ కళ్యాణ్, ఈ అమ్మాయిల్ని ఆటబొమ్మలాగా చూసే ఈ పవన్ కళ్యాణ్, 3 కాకపోతే 30 చేసుకుంటా నాకు వర్కౌట్ కాలేదని చెప్పిన నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి ఈ పవన్ కళ్యాణ్ రాష్ట్రం నాశనం అయిందంటాడా? రాష్ట్రం నాశనం కాలేదు, మీ రాజకీయ పార్టీలు సర్వనాశనం అయిపోతున్నాయి. మీ రాజకీయ పార్టీల దుర్బుద్ధితో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనేటటువంటి ఈ తెలుగుదేశం జనసేన బీజేపీల కుట్రలతో ఆ రాజకీయ పార్టీలే సర్వనాశనం అయింది తప్ప రాష్ట్రం ఎక్కడా సర్వనాశనం కాలేదు. తలసరి ఆదాయం పెరిగినది, 17,000 కోట్ల రూపాయలతో స్కూళ్లు బాగాయినాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తా ఉంది. ఇక్కడ తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ, ఈరోజు ఇక్కడ తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల వ్యవస్థ, ఇక్కడ తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు దేశానికి ఈరోజు ఆదర్శవంతంగా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు, సర్వనాశనం అయితే ఎట్లా వెళ్తారా? ఇక్కడ పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్ళారాయా? సర్వనాశనం అయిందంటారా రాష్ట్రాన్ని? మీరు మీ పిల్లలు, మీ బంధువుల పిల్లలు, మీకు సంబంధించినటువంటి పెత్తందారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అనేటటువంటి మీలాంటి నికృష్ట మనస్తత్వాలతో మీరు సర్వనాశనం అయిపోతున్నారు తప్ప ఏ రోజు రాష్ట్రం సర్వనాశనం కాదు. పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగింది, 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి మేము వచ్చిన తర్వాత. దట్ ఈస్ మా ప్రభుత్వ గొప్పతనం. అది మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితే ఓటు వేయమంటున్నాం, కాలర్ పైకెగరేసి అడుగుతున్నాం. 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా
నా పరిపాలన బాగుంటే ఏయండి, అలా బాగుండకపోతే ఏయొద్దన్న అని చెప్పినటువంటి నాయకుడు ఇప్పుడు వరకు ఎవరు లేరు. బట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న, నా ద్వారా మంచి జరిగితే నాకు ఓటేయండి అన్న, నా ద్వారా మీకు మంచి జరిగితేనే ఓటేయండి అన్న, లేకపోతే వేయొద్దన్నా అంటున్నాడు. ఒక్కసారి చూడండి, 2014 నుంచి 2019 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ నా ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ళ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లు ఒకసారి చూడండి, 2019 నుంచి 24 దాకా బ్యాంక్ అకౌంట్లు చూడండి. ఎవరి ప్రభుత్వంలో లబ్ధి చేకూరిందో ఒక్కసారి బేరీజు వేసుకోండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్సే మీకు ఆధారం. మీ మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందా? మా ద్వారా మంచి జరిగితే మాకు ఓటు వేయండి, ఆయన ద్వారా మంచి జరిగితే ఆయనకు ఓటు వేయండి అంటున్నాం. ఎంత క్లారిటీగా ఉన్నాం చెప్పమని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ని 2014 నుంచి 19 దాకా అలాంటి పరిపాలన తీసుకొని వస్తామని చెప్పి చెప్పమనండి. ఈ అమ్మాయిల బ్రోకర్ పవన్ కళ్యాణ్ చెప్పమనండి, వాలంటీర్లు బ్రోకర్ అన్నటువంటి ఈ బ్రోకర్ని చెప్పమనండి. నిస్సిగ్గుగా మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది ఏందండి? బతికేంటి పవన్ కళ్యాణ్? నీ బతుకు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఆ బూట్లు దొరిచే బతుకు నీది? పేదవాడు తన కాళ్ళ మీద నిలబడాలనేటటువంటి ఆశయంతో పేదవాడికి ఈరోజు పక్కా ఇల్లు నిర్మించి పేదవాడికి సంక్షేమం అందిస్తూ గ్రామ గ్రామాన అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీద విమర్శించే స్థాయి అనేది ఒకసారి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు జిత్తులు మరి నక్కవి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసేటటువంటి వ్యక్తి, నువ్వు విమర్శ చేస్తావా? నీలాంటి వాళ్ళకి 2019 ఒకసారి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం రెండు చెంపలు చెల్లు మనేలా భీమవరం గాజువాకలో బుద్ధి చెప్పి నీ పార్టీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి చెప్పారు. మళ్ళీ ఈసారి పిఠాపురంలో రెండు చెంపలు వాయించేసి పిడిగుద్దులు గుద్ది మరి నీకు బుద్ధి చెప్పేటటువంటిది రేపొద్దున రాబోతా ఉన్నది. అది ఎన్నికల తీర్పు రూపంలో ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలకి శాశ్వత సమాధి కట్టబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 130 నొక్కినటువంటి బటన్ ఈ రాజకీయ పార్టీల పేక నొక్కే బటన్ అయింది కాబట్టి వీళ్ళు రాష్ట్ర నాశనం అయిందని అంటున్నారు ప్రజలకి. ఈరోజు ఆ బటన్, జగన్మోహన్ రెడ్డి గారిని నొక్కినటువంటి బటన్, పేదవాడి ముఖంలో చిరునవ్వును చిందించినటువంటి బటన్, పేదవాడికి మనస్ఫూర్తిగా మంచి చేసినటువంటి బటన్లు అవి. ఆ బటన్ మిగిలిన రాజకీయ పార్టీలకి శాశ్వత సమాధి నొక్కేటటువంటి బటన్లుగా కనపడ్డాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా కారు కొత్తలకు వస్తున్నారు. కువ్వండి, ఎప్పుడు దాకా కోస్తారు మీరు? రేపు ఎన్నికల ప్రచారం దాకా కోస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత 4 మధ్యాహ్నం నుంచి ఏం కొత్తలు కూయడానికి ఉంటాయి? ఆ రోజు మోడీని మళ్ళీ మీరే తిడతారు, సహకరించేశాడు లేదంటే ఎరగ తీసేవాళ్ళం కుమ్మేసేవాళ్ళం, మళ్ళీ ఏమైనా ఈవీఎంలు మేనేజ్ చేశారా, ఇట్లాంటి అన్ని కారు కొత్తలు కూర్చడానికి మళ్ళీ రెడీగా వస్తారు వాళ్ళు. సో ఇవన్నీ చూస్తున్నాం మేమైతే. ఒకటే ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం అన్న, దయచేసి ఓటు వేసేటప్పుడు మీ మనస్సాక్షి నమ్మి ఓటు వేయండి. ఏ ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగింది అనేది ఒక్కసారి ఒక 5 ఆలోచించి ఓటు వేయండి. నిజంగా మా ప్రభుత్వం ద్వారా మంచి జరగలేదు అనుకోండి, మాకు వేయొద్దన్న. కానీ వేరే వాళ్ళు చెప్పేటటువంటి దుష్ప్రచారాలు మాత్రం దయచేసి నమ్మొద్దన్న. వాళ్ళు అదిస్తాం ఇదిస్తాం అంతిస్తాం ఇంతిస్తాం దయచేసి అట్లాంటి మోసపూరిత నమ్మితే 2014 నట్టేట ఎట్లా మునిగారో మళ్ళీ అలా మునుగుతారన్న. మంచి చేసింది మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా అని చెప్పి ఆలోచించి ఓటు వేయండి అన్న. మేము ఆలోచించి ఓటు వేయమంటున్నాం. మోసపూరిత హామీలని, చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి మోసపూరిత హామీలని దయచేసి నమ్మొద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఏ రోజు మంచి చేయనటువంటి వ్యక్తి ఆ దుర్మార్గుడు, ప్రతిరోజు మంచి చేస్తున్నటువంటి వ్యక్తి యువతల జగన్మోహన్ రెడ్డి గారు. సో కంపేర్ చేసి ఓటు వేయమని మాత్రం ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. మేము మంచి చేసామనేది క్లియర్ గా ఈరోజు ప్రజల్లో ఉంది. మళ్ళీ మమ్మల్ని బలంగా ఆశీర్వదించబోతున్నారు అనేది కూడా క్లారిటీ ఉంది మాకు. మీరేమో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాల వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి, మంచి జరిగింది అని చెప్పి భావిస్తేనే ఓటేయండి అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ మరోపక్క చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక్క ఛాన్స్ తో రాష్ట్రం మాఫియా రాష్ట్రం అయిపోయింది, మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం మొత్తం ఖాళీ అయిపోద్ది. జగన్ జైలుకే, జైలు బెయిల్కు మధ్య ఊగిసలాట, కూటమిని ఎవడరా ఆపేది, పచ్చని కోనసీమలో కులచిచ్చు రగిల్చింది జగనే అనేటువంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు నిన్న జరిగినటువంటి సభలో. సార్ ఇప్పుడు మాఫియా అంటే ఏంటి నేను అడుగుతున్నా, నోటికి ఏదో వస్తే అది పిచ్చివాగుడు వాగుతున్న నెలకి, అసలు మాఫియా అంటే ఏంటి? మీ హయాంలో అటువంటి మాఫియా నడిచింది, జన్మభూమి కమిటీలు అనే మాఫియా నడిచింది మీ హయాంలో. ఒక పథకం కావాలి అని అంటే జన్మభూమి కమిటీలకి లంచాలు ఇచ్చి తీసుకునేటటువంటి మాఫియా, అవినీతి మాఫియా వ్యవస్థ మీ
హయాంలో నడిచింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు నడిచింది. 65 సంవత్సరాల పైబడినటువంటి అవ్వ తాతలు పెన్షన్ తీసుకోవాలి అని అంటే మీ హయాంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలకి లంచాలు ఇస్తే తప్ప పెన్షన్లు రానటువంటి మాఫియా నీ హయాంలో నడిచింది. కానీ ఒక్క రూపాయి అవినీతి లేకుండా వాలంటీర్ అనేటటువంటి ఒక గొప్ప వ్యవస్థ ద్వారా ఈరోజు సంక్షేమ పథకాలని డోర్ డెలివరీ చేస్తుంటే మా హయాంలో మాఫియా నడుస్తుందనంటావా? ఈరోజు పేదవాడికి కడుపు నిండా ఈరోజు అన్నం పెడుతూ పేదవాడికి చదువుకోవటానికి ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తా, పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యం అందిస్తా ఉంటే మాఫియా నడుస్తుందంటావా? నీ హయాంలో వైద్యం అందక పసికందులు చనిపోయినటువంటి పరిస్థితులు నీ హయాంలో ఉంటే, ఏదైతే ఎలికల కురికి పసికందులు చనిపోయినటువంటిది మనం గుంటూరు జనరల్ హాస్పిటల్లో చూస్తున్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంటే, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే మాఫియా నడుస్తుందంటావా? ఎడ్యుకేషన్ మాఫియా నడిచింది నీ హయాంలో, మెడికల్ మాఫియా నడిచింది నీ హయాంలో, శాండ్ మాఫియా అంటే ఇసుక మాఫియా నడిచింది నీ హయాంలో, వనజాక్షి అనేటటువంటి ఏదైతే మహిళా మరు అని జుట్టు పట్టుకొని నీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనేటటువంటి నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వనజాక్షిని రోడ్ చుట్టుబట్టుకొని లాగి కొడితే సెటిల్మెంట్లు చేసావు కదా నువ్వు ఒక మాఫియా డాన్గా. నీ హయాంలో నడిచినటువంటి మాఫియా, మా హయాంలో నాణ్యమైన విద్య అందుతుంది, నాణ్యమైన వైద్యం అందుతుంది, ఎవరైతే కావాలో వాళ్ళకి ఏదైతే డబ్బులు తీసుకొని వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ద్వారా ఇసుక అందుతా ఉంది, నీ హయాంలో ఫ్రీ అని చెప్పి వాళ్ళందరినీ మోసం చేసి నీ పార్టీ నాయకులు జేబులు నింపావు. నీ హయాంలో అటువంటి మాఫియా నడిస్తే మా దగ్గర ఈరోజు ప్రాంప్ట్ గా నడుస్తుంది, మమ్మల్ని మాఫియా నడుస్తుంది అని అంటావా? నీ కొడుకు అంటే ఎవరు, ఇంకో కొడుకు అయినటువంటి పవన్ కళ్యాణ్, అతనేం మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పంపిస్తావా? పవన్ కళ్యాణ్ అనేవాడు మగ పుట్టక పుట్టుంటే పంపించమని చూద్దాం, పంపించమనండి, మగాడైతే పంపించమనండి. నువ్వు ఎవడనైతే పక్కన పెట్టుకున్నావో నీ దత్త తండ్రి ఆయన కదా జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడతా, నాకు అక్కడ రోగం వచ్చింది, నాకు ఇక్కడ అబ్బో వచ్చింది, అమ్మా కూర్చోలేకపోతున్నా, అయ్యా నిలబడలేకపోతున్నా, జైల్లోనే చచ్చిపోతా అని చెప్పి రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద బయటకు వచ్చింది ఎవరైతే నీ దత్త తండ్రి, ఆయన నువ్వు పక్కన పెట్టుకొని జైలు గురించి బెయిల్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు నీ మొదటి భార్య నన్ను కొడుతుంది అని చెప్పి న్యాయస్థానాల్లో చెప్పిన నువ్వు ఈరోజు జైలు గురించి బెయిల్ గురించి మాట్లాడుతున్నావా? పెళ్లి చేసుకొని వాళ్ళకి విడాకు లేకుండా ఇంకొకరితో కాపురం చేసేటటువంటి గలీజు గడివి నువ్వు మా గురించి మాట్లాడుతా ఉన్నావా? అరే రాయల్టీగా కాలర్ పైకెగరేసి ఎస్ మా నాయకుడికి విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది, బతికినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగానే బతుకుతాం, చనిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగానే చనిపోతాం, ఏ రోజు ఏ జెండా మోపించలేదు, మా జెండా ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అజెండా ఒకటే పేద ప్రజలకు మంచి చేయటం, మేము ఏ పార్టీ జెండా మమ్మల్ని మా నాయకుడి పొరికి మోహించలేదు, అది మా నాయకుడు క్యాపబిలిటీ అని చెబుతాం, చెప్పమనండి మిగిలిన రాజకీయ పార్టీలు ఎవరినైనా రోజుకు ఒక జెండా మోసే మీరు మా గురించి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి జైలుకు పంపి చాలా తప్పు చేశారనేది సోనియా గాంధీలు అందరు గ్రహించారు రాజకీయ పార్టీలు. ఈ రోజు ఇంకొక సాహసం ఇంకెవరికైనా చేసే దమ్ము ధైర్యం ఉందా? దమ్ము ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు తప్పుడు కేసులు పెట్టారు, అందుకనే కదా ఇన్ని సంవత్సరాలైనా మీరు ఆ కేసుల్ని తేల్చనీయకుండా దాన్ని సాగదీస్తున్నారంటే ఏం లేదు అక్కడ మీ దగ్గర ఎవిడెన్స్, ఎవిడెన్స్ ఉంటే తేల్చొచ్చు కదా, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది? నిజంగా ఎవిడెన్స్ ఉంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది అమర్ గారు నేను అడుగుతున్నా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు 2011 నుంచి కేసులు పెట్టి తిప్పుతున్నారు, సో ఇది 2024 ఎందుకు తేల్చలా? తేల్చమని మేము అడుగుతాం కరెక్ట్గా తేల్చమని. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు జైలు బెయిలు, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు రేపొద్దున మూడో భార్యను ఆల్రెడీ మోసం చేశాడు కాబట్టి ఈ మూడో భార్య మళ్ళీ కేసు వేస్తే అప్పుడు జైలుకు పోయేది ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పండి. ఎందుకంటే మనాడు పెళ్లి చేసుకునేది ఒకరితో కాపురం చేసేది ఇంకొకరితో కదా, పెళ్లి చేసుకున్న పిల్లల్ని పుట్టిస్తారు మామూలుగా అయితే, మనాడు పిల్లలు పుట్టినాక పెళ్లి చేసుకుంటాడు కదా, ఇట్లాంటి గలీజుగాళ్ళకి జైలుకు పంపిస్తారు. ఖచ్చితంగా పాపం పండినప్పుడు శిశుపాలుడు పాపాలు పండినప్పుడు ఎట్లయితే తప్పులన్నీ చూస్తారు, తప్పులని భగవంతుడు చూస్తా ఉంటాడు, సో చూస్తాడు అదే ఇంకా మారతారేమో అని చూస్తారు, మారకపోతే ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు జైలుకు పోయినట్టు పోతారు రేపు పొద్దున. సో మాట్లాడేటప్పుడు విమర్శ చేసేటప్పుడు ఎస్ మా ప్రభుత్వం ఏమైనా తప్పు జరిగితే దాని మీద విమర్శ చేయి, డెఫినెట్లీ వీ విల్ ఆన్సర్, మా ద్వారా మా ప్రభుత్వంలో ఎస్ ఇది జరిగింది అని మేము చెప్పుకుంటున్నాం,
ఏనా మీ ప్రభుత్వం ఏంటంటే ఒకటి చెప్పమానండి, రోజు అట్టగోలు విమర్శలు, పనికి మాలిన సొల్లు కబుర్లు తప్ప. ఒకరోజు లెగిస్తే నాలుగు రోజులు నిద్రపోతావు, నువ్వు మాట్లాడతావు. పిఠాపురంలో ఊరి పేరు చెప్తే అది ఏ మండలంలో ఉందో చెప్పలేవు. పిఠాపురంకి ఆ పక్కనే బోర్డర్ వచ్చింది, ఈ పక్కనే బోర్డర్ వచ్చింది, ఏ కాన్స్టెన్సీ వస్తే చెప్పలేవు. ఏంది నువ్వు చేయి, నువ్వు మాట్లాడేది మా గురించి? అరే 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు, 11 రాజ్యసభ సీట్లు, దేశంలో లార్జెస్ట్ పార్టీలో నాలుగో పార్టీ. ఇక్కడ ఈరోజు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, అత్యంత అతి పెద్ద పార్టీగా, ఒక ప్రాంతీయ పార్టీలో అత్యంత బలవంతమైనటువంటి పార్టీగా ఉంటే మమ్మల్ని ఎదుర్కోవటానికి జాతీయ పార్టీలను అంటేసుకొని ఇంకొక ప్రాంతీయ పార్టీలను అంటేసుకొని నువ్వు 21 సీట్లు ముష్టి తీసుకున్న ముష్టి గడివి నువ్వు మా గురించి విమర్శలు చేసేది ఏంది? మా గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి. ఏంటి నీ అర్హత? ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వాడు విమర్శేస్తా అంటే అది అర్హత కాదు. దేశంలో బొచ్చుడు బోళ్ళు రాజకీయ పార్టీలు ఉన్నాయి, 2000 రాజకీయ పార్టీలు పైగా ఉన్నాయి. నీలాంటి గుర్తింపు లేని పోరంబోకు పార్టీలు ఏం ప్రతి ఒక్కడు విమర్శించే స్థాయి అనుకున్నావేంది? నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే అయ్యి అప్పుడు ఏమైనా విమర్శకరా, అప్పుడు మాట్లాడదాం. అప్పుడు దాకా పక్కకి వెళ్ళి ఆడుకో, చంద్రబాబు నాయుడు వెనకాల దాక్కొని. అంతకుముంచి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపొద్దున మే 13 జరిగేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 175/175, 25/25 మొత్తం 200కి 200 సీట్లు అసెంబ్లీ పార్లమెంట్లు కలిపి గెలవబోతా ఉంది. ఈ రాజకీయ పార్టీలకి శాశ్వత సమాధి కట్టబోతా ఉన్నాం. పేద ప్రజలకి మళ్ళీ మంచి చేయడానికి మళ్ళీ కూడా సిద్ధంగా రాబోతా ఉన్నాం. ఆల్రెడీ 5 సంవత్సరాలలో జరిగిన మంచిని కొనసాగిస్తూ ఇంకా మరింత మేలు చేయడానికి మేము ప్రజలకి భరోసా ఇస్తూ రాబోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు బలంగా ఉన్నాయి. అందుకనే ఈరోజు మమ్మల్ని ఎదుర్కోవడానికి ఇటువంటి పనికి మాలినటువంటి విమర్శలు, పనికి మాలిన రాజకీయ పార్టీలు, పనికి రానటువంటి వ్యక్తులు, రాజకీయాల్లో ఏది ఏంటో తెలియనటువంటి ఇట్లాంటి వ్యక్తులందరూ వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. బట్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా సంయమనంగా ఉన్నారు. దయచేసి సమయం ఎవరో కోల్పోవద్దు. మన పార్టీ చేసినటువంటి మంచిని వీలైతే మనం ప్రతి ఇంటికి వెళ్ళి, మనం 5 ఇళ్ళు వెళ్తాం ఈరోజు, రేపొద్దున 10 ఇళ్ళు వెళ్తాం, రేపొద్దున 5 ఇళ్ళు వెళ్తాం, మన దగ్గర ఉన్నటువంటి ఇల్లుకి వెళ్ళి, అక్క మన ద్వారా ఇది జరిగింది అక్క మంచి, మళ్ళీ మంచిని కొనసాగిస్తారక్క, ఈ వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగింది, ఈ సచివాలయ వ్యవస్థలు ఉంటాయి, ఇంత మంచి మళ్ళీ మీకు జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటేయమని చెప్పి మేము ప్రచారం చేసుకుంటాం, ఎన్నికలకు వెళ్తాం. సో మా ఎజెండా క్లియర్, మా జెండా క్లియర్. సో అవతల వాళ్ళకి జెండా లేదు, ఒక ఎజెండా లేదు, జెండాలన్నీ గుంపుగా వస్తాయి. అజెండాలు లేకుండా మోసం చేయాలనేటటువంటి ఏకైక ఎజెండాతో వాళ్ళు వస్తారు. సో దాన్ని దయచేసి నమ్మొద్దని మాత్రం క్లియర్ గా ప్రజలకు చెప్పదలుచుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు బీసీలకు 50 ఏళ్ళకే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని కావచ్చు, లేదంటే 150,000 కోట్లతో సప్లాన్ ఏర్పాటు చేస్తాను కావచ్చు, చంద్రమన్న బీమా 10 లక్షలు పెంచుతాను కావచ్చు, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని కావచ్చు ఆయన ప్రచారం చేస్తా ఉన్నాడు. మనిషేనా చంద్రబాబు నాయుడు? ఇంకేదన్నా నాకు అర్థం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాల? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? 14 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? నువ్వు 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావటం కోసం ఇదే కాపుల్ని బీసీలో జాయిన్ చేస్తానన్నావు, ఆ కమ్యూనిటీలు మళ్ళీ ఇటు బీసీలోకి మారుస్తా అంటావు, వాళ్ళని ఎస్సీలోకి మారుస్తానంటావు, వీళ్ళని ఎస్టీలో జాయిన్ చేస్తా అంటావు, ఇలాంటి ఆ సాధ్యం కానటువంటి హామీలన్నీ ఇస్తావు. అధికారం ఎలాగోలా వచ్చిన తర్వాత అందరినీ మోసం చేస్తావు. బీసీలకి 4,000 పెన్షన్ ఇస్తానంటున్నావు 50 సంవత్సరాలకి. మరి ఎస్సీలకి ఏం చేశారు సార్? ఎస్సీలు కూడా 50 సంవత్సరాలకి ఇవ్వద్దా? మరి ఎస్టీలు ఏం చేస్తారు సార్? ఎస్టీలు కూడా ఎవరా? పెన్షన్కి ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అలా డివైడ్ చేసి వస్తారా సార్? మైనార్టీలకు ఇవ్వద్దా సార్? నిరుపేదలకు ఇవ్వద్దా సార్? మరి 50 సంవత్సరాలకు పెన్షన్ ఒట్టి బీసీలకే ఇస్తారా సార్? మరి ఎస్టీలకి ఏం పాపం చేశారు సార్? ఎస్సీలకి ఏం చేశారు సార్? మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు 1,000 కదా సార్ మీరు ఇచ్చింది, 1,000 కదా సార్ ఇచ్చింది, అది కూడా జన్మభూమి కమిటీల ద్వారానే కదా, అది కూడా పంచాయతీ దగ్గర లైన్లో ఉండేవారు, ప్రతి నెల అనేక మంది చనిపోతా ఉండేవాళ్ళు కదా సార్. మరి ఇప్పుడంట 4,000 ఇస్తాడంట, 50 సంవత్సరాలకి ఇస్తాడంట. ఒక బీసీలకైనా సార్? మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పేదలకు ఇవ్వరా? మళ్ళీ వాళ్ళకి 60 సంవత్సరాలు దాటితేనే ఇస్తారా? మరి ఆ డిఫరెన్స్ ఎందుకు సార్? వీళ్ళకి 50 ఏళ్ళకి, వాళ్ళకి 60 ఏళ్ళకి ఎందుకు సార్? దానికి ఒక అర్హత అనే ప్రామాణికం ఎట్లా చూస్తారు? వయసును ప్రామాణికంగా చూస్తారు, కులాన్ని ప్రామాణికంగా చూడరు, వాళ్ళు చేసే వృత్తిని ప్రామాణికంగా చూస్తారు. లేదంటే సపోజ్ వికలాంగులు, లేదంటే చర్మకారులు, లేదంటే మీరు అన్నట్టుగా డయాలసిస్ పేషెంట్లు అట్లా చూస్తారు, కానీ దానికి ఏది చూడరు. అంటే మోసం చేయడానికి మరి ఇది ఒక ఎత్తుగడ, దయచేసి నమ్మొద్దన్నా అంటున్నా. తస్మాత్ జాగ్రత్త, ఆల్ ఫ్రీ మోసగాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి
ప్రతి ఇంటికి బెంజి కార్ ఇస్తా, ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా, అవసరమైతే మీకు బెంజి కార్ ఇచ్చి నెల నెల ఈఎంఐ కూడా కడతాం అనేటటువంటి మోసపూరిత హామీలతో ఓ చిట్టా వేసుకొని, పెద్ద చిట్టా వేసుకొని వస్తాడు. దయచేసి నమ్మొద్దన్న, నమ్మితే నట్టేట మునుగుతాం. 2014 నుంచి 19 దాకా ఎలా మునిగిపోయిందో అలా మునిగిపోతాం. ఒకసారి ఆ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడిని 2014 అధికారం ఇస్తే ఏ విధంగా మోసం చేశాడో చూసాం కదా. ఇట్లాంటివి మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ ఇంకొక 650 హామీలను అడ్డబెట్టుకొని వస్తాడు. దయచేసి నమ్మద్దు. మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మంచి జరిగితేనే ఓటు వేయండి. ఒకసారి మనసాక్షి నమ్మి ఓటు వేయమని మాత్రం క్లియర్ గా అడుగుతాం. కానీ ఆయన జనానికి అయితే ఒక ప్రిపేర్ చేస్తున్నారు, మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి, 5 ఏళ్ల నరకానికి సంక్షోభానికి తెరదించేద్దాం. అంబాజీపేట అమలాపురం సభల్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పిలుపులు ఇచ్చారు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొట్టిన దెబ్బకి చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ మైండ్ పోయింది కదా. అదేదో సినిమాలో ఉంటది, పోకిరి సినిమాలో, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిద్దో వాడే పండుగడని. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో కొట్టిన దెబ్బకి చంద్రబాబు నాయుడు మైండ్ పోయి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు. ఇవాళ ఇంకా తేరుకోవాలి ఆ దెబ్బ నుంచి. తర్వాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో ప్రజానికం కొట్టిన దెబ్బకి శాశ్వతంగా కుప్పంలో మున్సిపాలిటీ కూడా ఓడిపోయి ఈయనది మమ్మల్ని కొట్టేది. అరే నీ పరిపాలన ఏం జరిగిందో చెప్పవే అనే విధంగా నువ్వు ఏమన్నా చేసుంటే, ఏసి నా పరిపాలన ఇది తెచ్చా అని చెప్పు ఏమన్నా చేసుంటే నువ్వేం తేలేదు కాదు చెప్పలేవు. మేము ఇన్ని తెచ్చాం కాబట్టి చెబుతున్నాం. నీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పు. నీ హయాంలో వచ్చినాయి 32,000 ఉద్యోగాలు. మా హయాంలో 212,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు, 221,000 శాశ్వత సచివాలయ సారీ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, దాంట్లో 136,000 సచివాలయ ఉద్యోగాలు, హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని కలిపి 200,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, 221,000 ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చాం. నీ హయాంలో వచ్చిన పెట్టుబడులు ఎన్ని? 30,000 కోట్లు. 100,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి. MOUలు కుదుర్చుకున్న సంగతి చెప్పట్లే. నీ హయాంలో పేదరికం 11% పైన, మా హయాంలో 4% తగ్గింది. 4% తీసుకొని వచ్చాం. మరి ఏంటి నువ్వు చేసింది చెప్పు. నీ హయాంలో అప్పుల శాతం పెరిగింది, మేము అప్పుల శాతాన్ని తగ్గించాం. నీ హయాంలో నువ్వు ఈరోజు పేద ప్రజలకి ఏ రోజు కూడా నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసినటువంటి పరిస్థితి లేదు. మేము ఈరోజు 1 రూపాయి అవినీతి జరగకుండా నేరుగా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసాం. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద తీసుకొని వచ్చాం. 1,000 రూపాయలు దాటితే ఫ్రీ ట్రీట్మెంట్. ఏంది నువ్వు, నీకెందుకు ఓటేస్తారు? నువ్వేమైనా చేస్తేనే కదా ఓటేయటానికి. కుప్పంలోనే నీకు ఓటేయట్లేదు, ఇంక రాష్ట్రంలో ఎక్కడ వేస్తారు? మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, 175కి 175, 25కి 25 కొడతాం. ఎవడు ఆపేది అన్నారు కదా, మేము కొడతాం, ఎవడు ఆపేది చూద్దాం. నువ్వు ఆపుతావా? మీ బీజేపీ ఆపిద్దా? నీ దత్త పుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఆపుతాడా? నీ బ్రోకర్ మీడియా సంస్థలు ఆపుతాయా? ఆపండి, అందరు కలిసి కట్టగట్టుకొని రండి, లైన్లో నిలబడండి. మీరు ఎంతమంది వచ్చిన 175 కొట్టి తీరుతాం. ఎందుకంటే మేము కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా అన్ని గ్రామాల్లో 2,000 జనాభాకి వచ్చి సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, స్కూళ్ళు బాగు చేసాం, హాస్పిటల్ బాగు చేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి ఈరోజు పక్కా ఇల్లు మేము ఈరోజు కట్టిస్తా ఉన్నాం. 31 లక్షల మంది దానిలో భాగంగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆల్రెడీ 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయినాయి. సో మేము ఇవన్నీ మంచి చేసాం. సో మంచి చేసాం కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీరు ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఏ రకాలుగా దుష్ప్రచారం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 175 కొట్టి తీరుతాం. ఎవడు ఆపేది అన్నారు కదా, మేము అడుగుతున్నాం మీకు, ఎవడరా, మీరు ఎంతమంది వస్తారు రెండు ఆపుతా, ఎంతమంది ఆపుతారు ఆపగలరు చూద్దాం. మాట్లాడితే సినిమా డైలాగులు వదులుతాం కాదు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో నువ్వు గెలవు రాసి పెట్టుకో. పిఠాపురంలో నిన్ను ఓడించబోతా ఉన్నావు. నువ్వు చెప్పినట్టు 100,000 మెజారిటీ ఈ సొల్లు కబుర్లు కాదు. మేము ఒక మంచి మెజారిటీతో వంగ గీత గారు నీ మీద గెలవబోతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ మీద గెలవబోతా ఉంది. నువ్వు జీవితంలో ఎమ్మెల్యే కావు రాసి పెట్టుకో, జీవితంలో ఎమ్మెల్యే కావు. ఎవరి దగ్గర అడుక్కొని పక్క రాష్ట్రానికి వెళ్తా బీజేపీ వాళ్ళు ఎమ్మెల్సీ లాంటి పడేస్తే నీ పార్టీని విలన్ చేస్తే అట్లేమన్నా నువ్వు పదవులు తెచ్చుకోవాలి తప్ప, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు అనేవాడు అసెంబ్లీకి లోపలికి రావు, బయట గేటు బయట ఉండి చూడాలి తప్ప లోపలికి వచ్చే అవకాశం నీకు లేదు. చూ, రేపు ఎవడు ఆపేది అన్నావు కదా, ఆపుతావో లేదు చూడు, ఏ విధంగా ప్రజలు ఆపుతారో చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో May 13 ఎన్నికలు, June 4 రిజల్ట్. June 4 సాయంత్రం ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు? ఫామ్ హౌస్ లో తన కొంపలో కూర్చొని గ్లాసు ఇస్త్రి గోడకేసి కొడతా, ఇస్త్రి గ్లాసులు గోడకేసి కొడతా, ఈ గ్లాసు గ్లాసే కదా నన్ను కొట్టింది అని అప్పుడు అతికించుకుంటా ఉండవు ముక్కలను.
ఇక్కడ చేయగలిగినది పగలగొట్టం అతికించుకోవడం, పగలగొట్టం అతికించుకోవడం. ఇక ఇది చేసుకోవాలి తప్ప నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యేగా రాసి పెట్టుకో. ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నటువంటిది. రేపు పొద్దున ప్రజానికం కూడా అటువంటి తీర్పే ఖచ్చితంగా ఇచ్చిద్దని మేము బలంగా నమ్ముతున్నాం. సో ప్రజలను కూడా ఆలోచించి ఓటు వేయమని అడుగుతా ఉన్నాం. మంచి చేసే వాళ్ళకి ఓటు వేయండి, మోసం చేసే వాళ్ళని దూరంగా తరిమి కొట్టండి. ఫైనల్ గా క్వశ్చన్ రెడ్డి గారు, 175 గెలిచి తీర్థామని చెప్పి వైఎస్ఆర్సిపి తరఫున మీరు కావచ్చు మీ నాయకులు కావచ్చు చెప్తూ ఉంటే 120+ సీట్లతో మెజారిటీతో అధికారంలోకి వస్తామని చెప్పి కూటమి చెప్తా ఉంది సార్. అసలు నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు 120 కాదు 160 చెప్పుకుని వాళ్ళ ఇష్టం. మేము ఎగ్జామ్ బాగా రాయబోతా ఉన్నాం, ఫుల్ గా ప్రిపేర్ అయి ఉన్నాం, అంతా మంచి చేస్తున్నాం. ఒక ఊర్లో అని కాదు, ఇంకొక ఊరికి తక్కువ అని కాదు, అంతా సమానంగా అభివృద్ధి చేసాము. సంక్షేమ పథకాలు అందించాం, ఒక కన్ను సంక్షేమంగా ఒక కన్ను అభివృద్ధిగా ప్యారలల్ గా మా ప్రభుత్వం రన్ చేసింది. సో ఈ మా ప్రభుత్వంలో జరిగినంత మంచి ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వంలో జరగల. సో అందుకనే మీరు ఏ క్వశ్చన్ ఇస్తారా అని అడగట్లా, ఏది ఇచ్చినా మేము ఎగ్జామ్ రాస్తాం, 100 మార్కులు వస్తాయి. మీరు మేము 175 సీట్లకి మేమే ఎగ్జామ్ రాస్తున్నాం, వాళ్ళు 175 సీట్లు ఒక 21కి ఒకళ్ళు రాస్తున్నారు, ఓ 10 సీట్లకు ఇంకోళ్ళు రాస్తున్నారు, మిగిలిన సీట్లకు ఇంకోళ్ళు రాస్తున్నారు ఎగ్జామ్, మేము ఒక్కళ్ళమే రాస్తున్నాం ఎగ్జామ్. సో వాళ్ళు చీటీలు పెట్టుకొని లేదంటే ఇన్విజిలేటర్ని మేనేజ్ చేసో, లేదంటే గొడవలు సృష్టించో, గబగబా ఏదో చూసి రాసేసి ఎగ్జామ్ పాస్ అవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు. మేము నిదానంగా ఎస్ మేము ప్రశాంతంగా ఎస్ మా ద్వారా మంచి జరిగిందా లేదా ఆలోచించి ఓటు వేయమంటున్నాం. సో ఆ విధమైనటువంటి ఎగ్జామ్ మేము రాస్తున్నాం. సో క్లియర్ గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 2019 కంటే ఎక్కువ శాతం ఓట్లతో ఎక్కువ సీట్లతో మేము అధికారంలోకి వస్తున్నాం. ఓకే, ఎక్కువ శాతం ఓట్లతో మొన్న మాకు 50% వచ్చింది, అంతకు మించి ఓటింగ్ శాతంతో. మొన్న 151 వచ్చినాయి, అంతకు మించినటువంటి సీట్లతో మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఇది తథ్యం. జూన్ 4 మళ్ళీ మనం ఇంటర్వ్యూలో కలుస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.